కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే కింద సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తా ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఒక కార్యకర్తగా కేంద్ర ప్రభుత్వంలో 77లో విదేశాంగ మంత్రిగా తర్వాత దేశ ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు దేశానికి ఇవ్వడం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి మరి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పాటిస్తా ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు తక్కువనప్పటికీ మరి ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంట్ సభ్యుడు తక్కువన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికై రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం హైదరాబాద్ లో కానీ చూస్తున్నాం అనేక ప్రాంతాలలో ఏవైతే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇండ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. కోట్లాది ఇండ్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పాకిస్తాన్తో స్నేహానంద హస్తం అందించి భారత్ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. పాకిస్తాన్ తోకాడించి కార్గిల్లో భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి కార్గిల్లో భారత సైనికులను ఆత్మవిశ్వాసం కల్పించి విజయపథాన్ని నడిపించినటువంటి భారతదేశానికి విజయం చేకూర్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాదు రాజస్థాన్ పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా భారతదేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టినటువంటి గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఉపన్యాసం అంటే వందల కిలోమీటర్లు స్వచ్ఛందంగా వచ్చి వినేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు దేశానికి సేవలు అందిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశ అభివృద్ధికి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఏ ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మంచి పరిపాలన వాజ్పేయి గారు అందించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గత 9.5 సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు సేవలు అందించేటువంటి పరిపాలన, దేశాన్ని అన్ని రకాలలో అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని నుడింపజేసేటువంటి ప్రభుత్వం, భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారతదేశానికి అన్ని రకాలుగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ దిశలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కావాలని కోరుకున్నారు. కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కనలు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సాకారం అవుతున్నటువంటి వేళ నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో సంతోషపడతారు, వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ రకంగా అనేక విషయాలలో వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని మనవి చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారు.